పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే మంత్రి హరీష్ రావు పరితపించే హరిత సిద్దిపేట సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రంగనాయక సాగర్ వద్ద గల 4 ఎకరాల ఖాళీ స్థలంలో తేజోవనం ఏర్పాటుకు మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కనకరాజుతో కలిసి వారు మాట్లాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో తేజోవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక కృషితో ఇప్పటికే సిద్దిపేట హరితవనంగా మారిందని కొనియాడారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు మున్సిపాలిటీ తన వంతు కృషిగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో 10% నిధులు కేటాయిస్తుందని గుర్తు చేశారు. మొక్కలను కాపాడంలో తన వంతు బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్న హరితారం అధికారి ఐలేయను అభినందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం 10 సంవత్సరాలు దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ దశాబ్ది ఉత్సవాలలో మన హరితహారం కార్యక్రమం చేయడం జరుగుతుంది. హరితహారం అనేది తెలంగాణలో ఒక పెద్ద మెట్టుగా మారాలని మా కౌన్సిలర్లను మా ప్రజలందరినీ మా మున్సిపల్ సిబ్బందిని అందరినీ కోరుకుంటున్నాను. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రంగనాయక సాగర్ వద్ద మొత్తం 4 ఎకరాలు తెలంగాణ తేజోవనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి మొక్క ఈ తేజోవనంలో ఉండేటట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ వాళ్ళ సహకారంతో మొత్తం 4 ఎకరాల దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితా భూమిరెడ్డి కమిషనర్ గణేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక బస్టాండ్ వద్ద హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 16వ వార్డు కౌన్సిలర్ దేవుని లలితా చంద్రయ్య ఆధ్వర్యంలో పోలీస్ ఆర్టీసీ అటవీ శాఖ అధికారులు మున్సిపల్ వారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించి పట్టణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. పల్లెలతో పాటు పట్టణాలు పచ్చదనంతో ఉండాలనే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుని హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐ కృష్ణ, అటవీ శాఖ అధికారిని స్నేహలత, కౌన్సిలర్లు యాదగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో బస్టాండ్లో హరితహార కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా గౌరవ కౌన్సిలర్లు మరియు పోలీస్ శాఖ వారు మరియు ఫారెస్ట్ సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతం చేసి మా ఆర్పీలు అందరు కలిసి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈత ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా మున్సిపాలిటీ పరిధిలో 19 రోజులు హరిత ఉత్సవం ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానికి డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ గారి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో హరితహారం కింద మొత్తం నాటడం జరుగుతుంది. అలాగే తదుపరి కేసీఆర్ స్కూల్లో కూడా హరితహారం కింద మొత్తం నాటడం జరుగుతుంది. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీపీ మాణికరెడ్డి తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొక్కలు నాటుతున్నట్లు తెలియజేశారు. మొక్కలు నాటడం వల్ల వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు పుష్కలంగా పండుతాయని చెప్పారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా 5 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు చిన్నకోట మండలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటుకోవడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ కూడా 1000 మొక్కలు నాటాలనేది ప్రభుత్వ ఆదేశాలు. అదేవిధంగా మరి మొత్తం మండల వ్యాప్తంగా 71,500 మొక్కలు ఈ సంవత్సరం మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. వర్షాలు పడిన వెంటనే ఇవన్నీ మొక్కలు కూడా మరి పూర్తి స్థాయిలో నాటే కార్యక్రమం మొక్కలను రక్షించే బాధ్యత మరి గ్రామ ప్రజలది. అదేవిధంగా ముఖ్యంగా ముఖ్య నాయకులు సర్పంచ్ గురించి కూడా శ్రద్ధ గురించి రక్షించే విధంగా మనం కూలుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇప్పటి వరకు సుమారు 22-23 లక్షల మొక్కలను మన మండల వ్యాప్తంగా కూడా పెట్టుకోవడం జరిగింది. సుమారు 80% సర్వేర్ కూడా మనం
చిట్టని పట్టించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రామాల్లో ఉండే సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గ్రామ ప్రజలందరూ కూడా చిన్నకొడ్రు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల ప్రజలకు కూడా నేను ముఖ్యంగా వారికి మీ కృతజ్ఞత తెలియజేస్తామన్నా భాగంగా ఈరోజు హరిత దినోత్సవంలో భాగంగా మరి చిన్నకొడ్రు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ దగ్గర మొక్కలు నాటే హరితంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి చేసిన గౌరవ ఎంపీపీ గారు, అదేవిధంగా కామచీనన్న గారు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ దాదాపు 200 చెట్లు ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. గ్రామంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 1000 మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 200 మొక్కలు నాటడం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్ గ్రామ శివారులోని మల్లన సాగర్ రిజర్వాయర్ కట్ట ఆవరణలో 100 చందాపూర్ గ్రామ సర్పంచ్ నరసింహతో కలిసి డిఆర్డీఓ చంద్రమోహన్ రెడ్డి నాటారు. ఈ సందర్భంగా డిఈఈ మహిపాల్ రెడ్డితో కలిసి వారు మాట్లాడారు. నీటిపారుదల శాఖ వారి ఆధ్వర్యంలో 10 స్థలంలో దాదాపు 6500 మొక్కలను వర్షాలు కురిసిన తర్వాత నాటడం జరుగుతుందన్నారు. వీటిని గ్రామ పంచాయతీలకు సంపద వనంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. హరితారం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 13,50,000 మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. సంపద వనాలలో భాగంగా సిద్దిపేట జిల్లాలో 2 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కొండపాక మండలంలో 14 తోగుడలో 10 సంపద వనం నిర్మించడం జరుగుతుందన్నారు. ఈరోజు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం కార్యక్రమం కింద మనకు మల్లన్న సాగర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి 10 స్థలంలో సంపద వనాలు ప్రోగ్రాం కింద ఈరోజు 100 నాటడం జరిగింది. అదేవిధంగా వర్షాలు పడ్డ కొద్దీ ఈ దాదాపు 6500 మొక్కలు ఈ ప్రదేశంలో నాటి ముఖ్యంగా సంపదని గ్రామ పంచాయతీకి సృష్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని చుట్టూ కూడా మనకు ఫెన్సింగ్ అండ్ కమాన్ కూడా గేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వము. అదేవిధంగా ఈ మన జిల్లాలో 2 ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము సంపద వనాల కింద. ఒకటి మనకు కొండపాక ఏరియాలో 14 అదేవిధంగా ఇక్కడ తోగుట మండలంలో మనం 10 తీసుకుంటున్నాం. అదేవిధంగా మొత్తము మనకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరానికి గాను 13,50,000 మొక్కలు నాటడానికి మనకు టార్గెట్ రావడం జరిగింది. ఉత్సవాల సందర్భంగా 10 ఎకరాల్లో హరితహారం కింద ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 10 రీచ్ ఫండ్లో కూడా 13 ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇన్ని మొక్కలు అధికారులతో నాటడం చాలా గొప్పగా ఉంది. ఈ నాటినంత మాత్రమే సరిపోదు, వీటికి నీళ్లు పోయాలి, వీటిని పెంచాలి, ఆ జాగ్రత్త కూడా గ్రామ పంచాయతీ తీసుకోవడం జరుగుతుంది. మంత్రి హరీష్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట నియోజకవర్గం మొత్తం హరిత వనంలా మారుతుందని ఎన్సాల్పల్లి సర్పంచ్ రవీందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పాపన్నగౌడ్ చౌరస్తా నుండి ఎన్సాన్పల్లి వరకు గల డివైడర్పై మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ, ఎన్సాన్పల్లి గ్రామ పంచాయతీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, సిద్దిపేట అర్బన్ మండలం వైస్ ఎంపీపీ అల్లం ఎల్లంతో కలిసి రవీందర్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని తెలిపారు. గ్రామంలో ఇప్పటికే హరితహారం కార్యక్రమంలో భాగంగా పలువురు మొక్కలు నాటినట్లు గుర్తు చేశారు. నాటిన ప్రతి ఒక్కరూ కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. అలాగే గ్రామ ప్రజలు కూడా చెట్ల పెంపకానికి తమకు సహకరించాలని కోరారు. తాము కోరగానే సిద్దిపేట మున్సిపాలిటీ వారు ఎన్సాన్పల్లి గ్రామం వరకు మొక్కలు నాటేందుకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు శ్రవంతి, ప్రశాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు హరిత దినోత్సవం కాబట్టి ఈరోజు గోమటిచెరు బైపాస్ నుండి ఎన్సాన్పల్లి వరకు దాదాపు 1000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 9 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతిని మరి ప్రజలకు చాటి చెబుతూ హరిత దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో కడవరుగు రాజనర్సు మంజుల గారు వారి ఆధ్వర్యంలో గౌరవ వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఉత్సవాల సందర్భంగా హరిత దినోత్సవం సందర్భంగా మనం ఎన్సాంపల్లి బైపాస్ నుండి ఎన్సాంపల్లి వరకు మొక్కలు మున్సిపాలిటీ అలాగే గ్రామ పంచాయతీ తరఫున 1000 మొక్కలను నాటడం జరిగింది. వీటిని మేము కూడా ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్నాము. మన డివైడర్ పెట్టి
మన గౌరవ మంత్రి గారి సహకారంతో ఫోర్ లైన్ రోడ్ చేసుకొని మధ్యలో డివైడర్లో మంచి మొక్కలు పూలచ మొక్కలు పెద్ద చెట్లు పెట్టి పెంచడం జరుగుతుంది. వీటిని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము.